ఇప్పుడే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను అద్భుతంగా నటించినటువంటి మా బాలయ్య బాబు అద్భుత నటన ఒక చరిత్రాత్మకమైన చిత్రాన్ని ఆ తెలుగు పరిశ్రమలో ఇంత అత్యద్భుతంగా ప్రజెంట్ చేయడం అనేది ఒక సాహసోపేతమైన చిత్రంగా నేను భావిస్తున్నా. ముఖ్యంగా మా బాలయ్య బాబు శాతకర్ణిగా అద్భుతమైన నటన యాక్టింగే కాకుండా ఆ గెటప్ ఇందులో ముఖ్యంగా బాగా నచ్చింది. ఆనాడు శాతవాహన కాలంలో ఎలా ఉన్నారు వాళ్ళ గెటప్లు ఏమిటి, వాళ్ళు ఉపయోగించేటువంటి సామాన్లు ఏమిటి, ఇట్లాంటివి అన్నీ కూడా ప్రతి ఇంచి కూడా ఎంతో చక్కగా శ్రద్ధగా భక్తిగా, ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించిన విషయం. ఎక్కడైనా చరిత్ర తప్పి పక్కకు వెళ్తే విమర్శకులు ఊరుకోరు. నా లెక్క ప్రకారం ఇప్పుడు రిలీజ్ అయ్యాక ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇక్కడ తప్పు చేశారు, ఇది నిజం కాదు అని ఎవ్వరూ మాట్లాడలేదు. అంత చరిత్రని ఫాలో అవుతూ అత్యద్భుతంగా నిర్మించిన చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి, శాతకర్ణిగా బాలయ్య బాబు. అలాగే ఇందులో ముఖ్యంగా దర్శకత్వ ప్రతిభ, ముఖ్యంగా సంగీతం, ఫోటోగ్రఫీ, మా అందరికీ నచ్చిన సీన్లు ఏమిటి అంటే యుద్ధం. ఆ రోజున యుద్ధం ఎలా జరిగిందో మేము చూడలేదు, చరిత్ర ఎప్పుడో చిన్నప్పుడు చదివాం. కానీ ఈ రోజున తెర మీద ఇంత అద్భుతంగా తీసినటువంటి దర్శకులు క్రిష్ గారిని, నిర్మాతలు సాహసం, ఎన్నో కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఈ చిత్రం. ఇటువంటిది తెలుగు చలనచిత్ర రంగంలో ఇటువంటి చరిత్ర కలిగిన మంచి సినిమా రావడం అది చూసే మహాభాగ్యం మాకు కలగడం ఆనందాన్ని ఇస్తూ బాలయ్య బాబుకి, నిర్మాతకి, దర్శకులు క్రిష్ గారికి నా మనఃపూర్వక అభినందనలు.